ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5:48. సహోదరి సహోదరులారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరునూ కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని. సహోదరి సహోదరులారా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడి. ఆయన మార్గమును అనుసరించుడి. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన మిమ్మును హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా మీరు చూచెదరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతకితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని. సహోదరి సహోదరులారా, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనుచు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాల దగ్గర అనేకమైన విషయాలు మేము నేర్చుకొనుటకు సహాయము దయచేయమని, నీ చిత్తానుసారముగా మేము నడుచుకుంటూ నీ రూపులోనికి మార్చబడుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.